అనంతపోయారు. అనంత మన ఛాలెంజ్ హాస్టల్ అబ్బా అబ్బా అంటాం. పనుల గురించి చెప్పకుండా సవాల్ చేయకుండా ప్రారంభించి పెడితే నేను చెప్పేది జాగ్రత్తగా అనుకోండి. వీడు మా వస్తాడు పులిరాడు. ఎవరైనా సరే మా పులితో కోట్లాడి ఛాలెంజ్ చేయొచ్చు. ఆ వచ్చిన వాడు మా వాడిని ఓడిస్తే ₹1000 మేము ఇచ్చుకుంటాం. మా వాడికి ఇస్తే ఆ వచ్చిన వాడు ₹1000 మాకు ఇచ్చుకోవాలి. దమ్మున్న వాడు ఎవరైనా సరే మా వాడిని కొట్టి శుభ్రం చేసుకోవచ్చు. ఈ పోటీకి మేము సిద్ధం. ఈ పేరేటి పరమాత్మ ఎల్లకాలం తగ్గారంటే పద్మలో వాళ్ళందరికీ తెలుసు. ఓడిపోతే ఇచ్చేందుకు బియ్యున్నాయి కదా. డబ్బు లేకుండా ఛాలెంజ్ తెచ్చామనుకున్నారా? రాజులారా, మా పులిరాజుకు ఈ పెద్దలకు ఛాలెంజ్. మీలో మీరు ఇద్దరులో గెలిచేది పలానాలు కొని పక్క పంద్యాలు పెట్టుకోవచ్చు. ఆ పంద్యాలకు మాకు సంబంధం లేదు. పక్క పంద్యాలు అయ్యాయి కదా, ఇక పోటీ ఆరంభిద్దాం. వచ్చింది యొక్క అప్ప వచ్చావు. నువ్వు నోరు వేసుకుని పిచ్చిగా రెచ్చిపోతున్నావని ఇంతకీ పోటీలో నీ తరఫున కుప్పిగంతులు వేసి ఆ డంకుడమా ఎవడు? ఎవడా? మా పులిరాజు. వాడు కొడితే నీ అబ్బా అబ్బా అన్నాడు. నేను అబ్బా అనను, అమ్మనే అంటాను. మా వాడు కొడితే మీ వాడు అబ్బా అమ్మ ఇద్దరిని తలుచుకుంటాడు. ఇంతకీ పందిదంతా 1200. అరే అబ్బాయి, ఎవడా పోటీ వస్తాడు? మా పులిరాజు. పులే అయితే అడవిలో ఉన్న కాయ ఇక్కడికి వచ్చి ఎలా ఇక్కడ నక్కలు పక్కలు వచ్చేస్తాయని తప్పుతున్నా. అలా ఆవేశపడిపోక. నేను ఎవరో డంపుడమ్మకాన్ని చూసుకుని పక్క బంధం కాచేస్తాను, సిగ్నల్ ఇచ్చేస్తాను. పోటీ రూల్స్ తెలుసుగా. ఈ పోటీకి నేనేం కొత్త కాదుగా. ఎవరు ఎప్పుడు ఎక్కడైనా కొట్టచ్చు. గోపి మీద పులిరాజు మీద పక్క వస్తుంది మా అబ్బాయి. వాడు వినిపించుకునే స్థితిలో లేడు. ఈ అబ్బా అబ్బా అని కూడా అనుకున్నా పడిపోయాడు. కనీసం 10 నిమిషం పెట్టాయి. నా కొడకల్లా అలా చూస్తున్నట్టురా. ఏదో రోజున కొట్టే నీ అబ్బా అబ్బా అంటారు. డబ్బిస్తానని తప్పకుండా వస్తావా చూడమ్మా నేను ఏ దురుద్దేశంతోనో మాట్లాడలేదు చేసిన తప్పుకు శిక్షగా కొంత డబ్బిస్తానో మమ్మల్ని వదిలేయమన్నాను ఆ మాత్రమే శివాలు ఇచ్చిపోతుంది ఇదిగో ఈ డబ్బు తీసుకుని మా గారిని మమ్మల్ని బాగా తీసుకోమా తీసుకో పదే పదా బాబాయ్ రా मैं रोड में वगलिस्तारा मुझे ना नींद का दुर्बंध अरे इको నాయాల్ని మట్టి కరిపించే మునగాన్ని పట్టుకోవాలరా? కరెక్ట్. ఒక పెద్ద వస్తాదని చెప్పి పందెం పెట్టాలి. ఆ పందెంలో వాడిని పొకటిలో కరకరా నడిపించేయాలి. అందుకు సరైన వస్తాది ఏ జిల్లాలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా అర్జెంటుగా పిలిపించాలి. బందర్లో ఓ బడా వస్తాదున్నాడు. వాడి పేరు జానీ జమాజెట్టి. వస్తాదులకు వస్తాదు. వాడు కొడితే కొండపల్లి కిల్లా ఆగిపోయింది. వెరీ గుడ్. వాడికి నా అభినందనలు చెప్పు. ఎంత ఖర్చైనా సరే వాడి ఇక్కడికి వెంటనే వచ్చి ఏర్పాటు చేయించాలి. వాడు కొడితే నీ అప్ప ఆ గోపిగా అమ్మాలి లేదా నీ అప్ప. ఏమాయ్ హోటల్ బాగా సాగుతుందా? వ్యాపారం బాగా పెరగాలంటే స్వీట్స్ నేత్తోటి ఆర్ట్స్ డాలర్లతో చెయ్యాలి. నాకేం తప్పట్లేదు అడుగుతావా? వెరీ గుడ్. వెల్ ఇంప్రూవ్డ్. ఒక నిమిషం అత్తే బాబు కాఫీ 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 ఏదో కాఫీ కుదరదు కనుక ఏమిటో సమాధానం పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటే రెచ్చిపోతాను. కాఫీ ఏదో అడుగుతున్నా. నువ్వు ఇచ్చే తాగలకి ఏ తాట ఏమి తాగా తగ్గు తగ్గు తేరగా కనిపిస్తున్నాడు కదా అని ఊరికే సర్వర్ మీద దగ్గరకు ఏడబడితే అందులో అసలు తప్పే ఉంది బాబు. జీవితమే ఒక మాయ. ఏదైనా ఉందనుకుంటే ఉంటుంది, లేదనుకుంటే లేదు. ఏదో లేదనుకుని కాఫీ తాగి అయ్యా సరేశ్వరరావు దండకం ఆ బాబు. పూరి కూర ఉందా? ఉంది. కూరకి రేటు ఉందా? లేదు. ఇడ్లీ సాంబార్లో సాంబార్కి రేటు ఉందా? లేదు. అయితే నాకు 4 ప్లేట్లు బంగాళదుంపల కూర, నాకు 3 కప్పులు సాంబార్ పెట్టరా. వాటర్ ఎలాగా ట్యాక్సీ లేదు కాబట్టి చెరువు 2 గ్లాసులు వాటర్. వాళ్ళ ఉందా? అది తెలియపోయింటే కప్పులు కడిగించాలని తప్పులు తింటే సరే. ఉన్న ప్రతి రీతిలో 2 ప్లేట్లు కప్పులు పెట్టరా చెప్తాను. ఇప్పుడే ఇప్పుడే ఇలాగే సరేగానే బాబోయే డెలివరీ కాదు. ముందు తినే తర్వాత ఆలోచించాలి. సరే ఆలోచన ఇదిగో బిల్లు డబ్బు చూడండి. మీ సర్వర్ తోటి కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమని చెప్పండి. వస్తా. కడుపు నిండిపోయింది బాబాయ్. బిల్లు 8 రూపీస్. ఇలా బిల్లు నేను ఇస్తాను. బిల్లు నేనే ఇస్తాను. అరే ఒళ్ళు కిందగా ఉందంటే నేను ఇస్తానంటే నిన్ను చంపైనా సరే బిల్లు నేనే ఇస్తాను. ఏంటి కూడా బిల్లు నేను ఇస్తానంటే నేను ఇస్తానని కొట్టుకున్నా సార్. ఇంకా చూడండి ఈసారి డబ్బులు ఇచ్చి మళ్ళీ సార్ ఇంకోటి కొట్టుగా ఈసారి నేను వచ్చిందే బిల్లు ఏడిచావు. ఏమైనా సరే ఇవాళ నేను ఇవ్వాల్సిందే. ఇదక్కడ కూడా మీరే ఎవరిస్తారు బిల్లు? ఇప్పుడు నాకొక చిన్న ఏరియా. వీళ్ళిద్దరికి పోటీ పెట్టి అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు బిల్లు ఉంటే సరే. ఇదేదో బానే ఉంది. ఏం పోటీ పెడతారు మాకు? 10 మంది పెట్టండి. నేను గౌరవ దిగుతుంది. అలాగే కానీ చిన్నది కాస్త అయిపోతుంది. ఏం చేస్తున్నాను నేను బిజులు పట్టగానే పరిగెత్తుకుంది. ఆ స్తంభాన్ని పట్టుకుని ఎవరు ముందోసే వాళ్ళు బిల్లు చేయించాలి. కాలు ముందు పెడతాను వెనక. నువ్వు నన్ను ఎంత వెనక లాగేసా నేనే ముందర ముట్టుకు వచ్చేసి నేనే బిల్లు చేస్తాను. చూద్దాం 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 చూద్దాం. 1, 2, 3. అదేంటి స్తంభం ఎత్తుకోకుండా ముందుకెళ్ళిపోతున్నారు? ఆ పై స్తంభం అనుకున్నారు మా పిచ్చోళ్ళు. నేను ఇంకా రావటం లేదంటప్పా. పారిపోయేలా ఉంది. నాకు అలాగే అనిపిస్తుంది సార్. సార్ ఈ పరుపతి బదులు ఎదురు పెట్టిండాల్సింది సార్. ఈ గంట ఉంది పోటీ వేయడానికి. నువ్వు డబ్బులు ఎప్పటి పారిపోయింది వాళ్ళు. నేనేం చెప్తాను తెలుసా? పాల్లోంచి అంటే అదంతా ఇచ్చింది సార్. బాబయ్యా బాబయ్యా 2,000 కూర్చోండి. ఎవరేం చెప్పక్కర్లా. నేను ఇంటి ఓనర్ని. నా ఇష్టం వచ్చి పొందగలను. అవసరమైతే నుంచోగలను, కూర్చోగలను. 6 నెలలు బట్టి అద్దె కొన్నందుకు అది కాదు గోవింద్ గారు. డబ్బు ఉంది కానీ మీ అద్దె పూర్లో పెట్టిచ్చేస్తాం. అక్కడ మారకుండా 6 నెలలు బట్టి అదే పాట పాడుతున్నావు. విని 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 నా फोन का వచ్చేస్తుంది ఫోన్ కా అయినా డబ్బు అందగానే ఇస్తాంటాం ఎక్కడి నుంచి అందుతుందా ఆఖరి నుంచి అందుతుందా అని గోవిందారు ఎక్కడ డబ్బు దొరక్క బాగుండయా ఎవరు పారేసుకుంటాడు నీకు దొరకడానికి నేనంటే నీకు ఎగతాళిగా ఉందా అంటే అసలు ఎగతాళిగా ఉందా అంట గోవింద గారు మా పరిస్థితి కాస్త అర్థం చేసుకోండి అన్నీ ఒంట్లో సరిగ్గా లేక బయటకు వెళ్ళలేకపోతున్నాడు నేను చూస్తే ఆడదాన్ని సర్లే కొడుకు చూస్తే కుర్రాడు ఊరు చూస్తే బేజాలు పెట్టిపోయాడు చూడమ్మా ఇంతేగా నీ కథ రామావు నువ్వు ఆడదానైనా ఆడే అబద్ధానికి అంతూ కొంటూ ఉండాలి దాన్ని వదిలేసిపోయి మాట్లాడితే మర్యాద జాగ్రత్త ఇదో పోతే నువ్వు అలా మేవలేకి రాకూడదు చెప్తున్నాను నాకు ఇట్లాంటి యాక్సిడెంట్ అసలు చెప్తున్నాను ఏమండి నేను ఇందా నుంచి ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాను చెప్పండి నేను ఎంత శాంతంగా మాట్లాడుతున్నాను చెప్పండి అంతగానో మర్యాదగానే మాట్లాడుతున్నావా గోపి నేను తెలియదు ఊరుకోమ్మా ఏమయ్యా 6 నెలలు అద్దె కట్టాలా లేకపోతే ఇల్లు ఖాళీ చేయాలా మేము అద్దె కట్టాం ఇల్లు ఖాళీ చేయం దిక్కుల్లో చెప్పుకోపా అమ్మా చూడమ్మా చేతమ్మ తల్లి గోపి నేను దాన్ని అర్థం నేను ఆవేశాం అది కాదు లేదు గోవింద గారు మరొక 4 రోజు జరగదండి నీ బాకీ చెల్లించేస్తాం సరే 4 రోజులు గడిస్తున్నా నా బాకీ చెల్లించకపోతే పోలీసుతో వస్తాను అప్పుడు తెలుస్తుంది నీ ఆవేదన అతని అహంకారం ఉన్నావు అప్రయోజకుడికి అహంకారం ఎక్కువ చేతగాని వాడికి పౌరుషం ఎక్కువ అంటారు బతిమారాల్సింది పోయి అతని వరుకునేట్లా వాడు అలా నోటికొచ్చినట్లు మాట్లాడితే నన్నేం చేయమంటావమ్మా పడవలసిన కర్మ నాకున్నప్పుడు తప్పుదురా తిరిగిన కొడుకుంటూ కూడా పరాయి వాళ్ళ చేత మాటలు పడాల్సిన దౌర్భాగ్యం పట్టిందిరా నాకు కోపంగా అతను నేటి వెళ్ళగలిగావు కానీ పట్టుదలగా డబ్బు తీసుకొచ్చి అతను మహమ్మను కొట్టగలిగావుతా చెప్పరా చెప్పు ఏమి గంటలు కావాలా తెప్పిచ్చు సరే సరే నేనే ఎర్రోళ్ళు అనుకున్నావా నీకు పని ఇచ్చినందుకే నేను మా బాబు ఎంత ఏం చెప్తానయ్యా మళ్ళీ డబ్బు ఒకటా అది కాదు సార్ రేపటి నుంచి ఖచ్చితంగా పనిలోకి వచ్చి నీ బాధ్యత తెచ్చేస్తాను నీ సీటు కాదయ్యా అది చెప్తాయి నన్ను ఇంకా 800 రూపీస్ ఉంటే నీలాగా మంచి సూట్ కొనుక్కొని ఊరంతా బలగుర్తికి చెప్తున్నాయా నేను చెప్పేది పూర్తిగా నాకేం వినిపించట్లేదయ్యా చెవుడు పూర్తిగా ఉంది ఇంకా కావాలంటే పనిలోకి రా లేదంటే ఉన్నా కదా ఇతను మా వస్తాడు జానీ జమా గట్టి ఎవరైనా సరే పట్టి మట్టి కనిపిస్తారు ఛాలెంజ్ పందెం 2000 రూపాయలు ఎవరైనా రావచ్చు ఇదిగో మా వస్తాడు గోరుమలయ ఓటీకి సిద్ధం కొట్టని అబ్బా అబ్బా రావాలి పందెం బయట కోసం ఆ బాబులు గారు ముఠా ఒక వస్తాలను ఊళ్ళో దించారు ఊళ్ళో కాకపోతే రంగంలో దింపండి మనకే అది కాదురా అబ్బాయి ఈ ఒక్కసారి నువ్వు కలవ చేసుకుని 4 బందలడ్డూలు ఇచ్చావంటే మొత్తం 12 బంత మందే అవుతుందిరా ఎంద్రా నా మాటేంటా సరే పద వీళ్ళిద్దరు మీద పై పందాలు కాస్తూ న్యాయంగా గెలుచుకున్న డబ్బు దౌర్జన్యంగా లాక్కుని సరదాలు చేసుకుంటున్నావా? ఈ గోపితో ఆటలాడటం, పావుతో పరాచికం, ముక్కుతో చెలగాటం గుర్తుంచుకో. బెంచ్ పని చేసా సంతోషం సుందరం చెప్పచ్చు. మీరేగా సుందరం చెప్పకు బెంచ్ బండి అని చెప్పన్నారు. ఎవరన్నా ఉన్నప్పుడు అది చెప్పమన్నాను. నేనేదో బెంచ్ బండి ముద్దుగా పేరు పెట్టుకుంటే నువ్వేటో ఊరికి తీరిపోతావు. బెంచ్ బండి బెంచ్ బండి నువ్వు జాతి పొందలుతున్నావు. అలాగే బెంజీ నా బెంచ్ బుజ్జి బెంజీ అబ్బా 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 వచ్చిందాయే ఏటీఆర్ నా బెంచ్ బండి రీ బట్టలు తోలినాక పెట్టిపెట్టలేకపోతున్నది. ఇంట్లో అడుగు పెట్టకుండానే సరసం గుర్తించేస్తున్నారు. గుర్తించేయడం అంటే ఇవాళ సరసంలో చెలవైపోతున్నాయి బెంజిబండి. అబ్బా ఏమిటండి సుందరం పక్కన పేరుంటదా బెంజిబండి అంటున్నారు. పేరు పెట్టుకొచ్చాను మీరే పెట్టండి. పూరెత్తగానే దీని ముఖం హెడ్లైట్లో వెళ్ళిపోతున్నది. సరే కానీ సత్యం బావా, చాలా రోజుల నుంచి నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగు. నీ కాలు కుంటిలా ఉంది. అదే అదో పెద్ద ఏరగాద. సెకండ్ వరల్డ్ వార్ అంటే రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధంలో కాలు దెబ్బతిందా? హోల్డ్ ఆన్. యుద్ధం జరిగే రోజుల్లో మంది యువకరత్వం సైన్యంలో చేరి ఒక గన్ను పుచ్చుకొని దుమ్ లభించేసి ధర్మయ్య చక్రం పుచ్చుకుందామని ఒక సెటప్ చేసుకున్నాను. ఇచ్చారా చక్రం? అదేమన్నా బండి చక్రం అనుకున్నావు ఏటే అంత తేలిగ్గా ఇచ్చేయడానికి? అది రావాలంటే యుద్ధంలో 20 మందిలో రెచ్చిపోవాలా? మరి రెచ్చిపోయారా? నేనేం ఎర్రోని అనుకుంటున్నావు ఏటే రెచ్చిపోవడానికి? ఏటి ఏటి ఉప్పు యుద్ధపాలకు జాబు రాశాను. పోస్ట్ లో గన్ను పంపిస్తుంటారా ఓ పూట ప్రాక్టీస్ చేసి యుద్ధంలో చేస్తానని పంపించారా? అదేమన్నా గంటల పంచాంగం అనుకున్నావు పోస్ట్ లో పంపిస్తానికి? సరే మనం ఎదుగులు అనుకున్నాం. మా బాబుతో చెప్తాను పేదరిని చెప్తా అన్నాడు. ఏం మామూలు దేశభక్తి తరగతుల్లో ఇచ్చి మనం వెళ్ళిపోక తప్పుకున్నాం. రైట్ లెఫ్ట్ రైట్ అలా గడపడిపో అంతే. తర్వాత గన్ గడప సాధించి మా బాబు కర తీసుకొని కాలు మీద పెట్టాడు. కాలు విరిగిపోయింది. మనం మంత్రం ఎత్తాం. మంత్రం దిగే టైంకి యుద్ధం అయిపోయింది. అదే మన పోస్టు రాశారు. ఇది కాలు మందైతే ముట్టుకొని పడుకుంటారు. నేనైతే నేనేమన్నా ఎర్రోని అనుకుంటున్నావు అయితే కోటానికి ఈ సంగతి తెలిసాను. పిల్లక కొట్టుడు కొడితే పాటలు చాలా దూరంగా ఉన్నాయి కానీ లైట్ తీసానా చెల్లమ్మా ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఎందుకు ప్రతిస్తున్నారా? అదే మాటలమ్మా. అవునన్నయ్య, కాలం కదిలిపోతుంది, కన్నీడు పోతాయి. కానీ నా బ్రతుకుని మాపేసిన ఆ మనిషి ఎక్కడున్నాడు ఇప్పటికీ తెలుసుకోలేకపోయాను. ఇలా తెలుసుకోలేక, అతన్ని కలుసుకోలేక, అత్తంతా నెరవేర్చుకోలేక బ్రతకడం కంటే చచ్చిపోవడమే మంచిది కదన్నయ్య. ఏమిటమ్మా బాధపడుతున్నావు? బాధపడికి ఏం చేస్తుందిరా? ఆడదానికి ఆనందం ఇవ్వగలిసింది కట్టుకున్నవాడు కన్నవాడును ఒకడు. ఊరుకోనయ్యా, ఇప్పుడు ఎందుకు ఆ విషయం? దేనికైనా సభ సందర్భం రావాలిగా. అదేమిటో నాతో చెప్పమ్మా. చెప్పిన పని ఒకటి చేసా వెనకలేదు చెప్పడానికి. కష్టపడి పని చేసుకోరా అని చెప్పాను. చేసావా? గొడవలు పోట్లాట్లు మానేనని చెప్పాను. మానేసావా? రేపు కట్టుగుడ్డలతో ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సి వస్తుందని తెలుసుకుంది కూడా నువ్వేం చేయగలిగావరా? అంత గట్టిపట్టే ప్రమాదం లేదమ్మా. ఇవాళే ఎంతో పిచ్చేశాను. ఏ దెబ్బలాట్లకి ఏ పోట్లాట్లకి వెళ్ళను. కష్టపడి పనిచేస్తాను. నన్ను చూసి నువ్వు గర్వపడేలా చేస్తాను. నా మాట నమ్మమ్మా. నువ్వు మాటకు నిలబడగలిగితే నా చెప్పకంటే ఏం కావాలరా? ఎంతగానో విచిత్రంగానూ ఉందే. గోవాడు వాల్మీకి మహర్షి అయిపోయి భారతం రాసేసినట్టు. భారతం కాదండి, రామాయణం. ఏడ్చవులరా, ఏదోటి రాశాడు. అట్టగా అల్లరి గోపి బుద్ధిమంతుడైపోయాడంటే నమ్మడానికి నేను ఎర్రోడు అనుకున్నా. ఇట్లే ఏ అయితే ఆయన అయిపోయి ఉండొచ్చునండి. నేను ఎర్రున్నా ఏంటో కుక్కరం వాడతాను ఎలా? అదే గోపి మంచివాడు అయినా అయి ఉండవచ్చు నువ్వు అంటున్నాను. నిజంగా సత్యం గారు, ఇవాళ నుంచి చాలా సిన్సియర్గా మీకు కూడా ఆశ్చర్యం కలిగించేలా పనిచేస్తాను. పాడైపోయిన ప్రతిదాన్ని క్షణాల మీద మరమ్మతు చేస్తాను. అవసరమైతే మీ తలకాయ కూడా ఏరా నా తలకాయ ఇస్తే చెప్తావా? పొట్లకాయ ఫీల్గా అబ్బాయి అది కాదండి, అవసరం అయితే మీ తెల్లకారు కూడాను అంటున్నాను. సరే గోపి, ఇవాళ నుంచి మళ్ళీ పనిలో చేరు. కష్టపడి పనిచేసి నా అంత పైకి రావాలయ్యా. నేను ఇంత పెద్దోళ్ళు అయ్యానంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా? నీకు తెలుసా అని అడుగుతున్నాను. నీకు తెలవదు. మనిషికి పట్టుదల ఉండాలయ్యా, పట్టుదల. వెళ్ళు, పల్లెకి వెళ్ళు. ఆగో, నువ్వు ఎక్కడికే నేను పని చేసుకుంటాను. ఏం పని చేస్తావు? వస్తావా? నీకేమని చేస్తాను? ముందా కలగొడికి కలగొడి ఇస్తే నాకు ఏ పని ఇవ్వలేదే. దొంగ కళ్ళు కాదండి, ఏడ్చావు కానీ ఒళ్ళు దగ్గర జాగ్రత్తగా పెయింటింగ్ ఎవరు అది చూస్తే ఎదవేషాలు విషయం అంటే కనిపించేయగలను. ఎర్రోళ్ళు అనుకుంటున్నావు ఎట్లా? నాకు పని పేరంటే ఎర్రడో కదా అర్థమైపోతూనే ఉండదు. అదే కదా అండి. ఎల్ హైదరాబాద్ లో మనకు అబ్బలా ఉంది. బహుత ఛాయ సార్, అలా దయవల్ల మన వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. వెరీ గుడ్. భద్రం వైజాగ్ డాక్ ఏరియాలో మన పతంగం అంతా భద్రంగా జరుగుతుంది. భద్రంగానే సాగుతుంది. ఈ మధ్య సిబిఐ వాళ్ళు కాస్త అనుమానించారు. అయినా మన తెలివితేటలతో వాళ్ళ కళ్ళు కప్పేసినండి. నువ్వంత సమర్థుడు కనుక నేను అక్కడి నుంచి. థ్యాంక్ యూ సార్. ఏం బాబు, నువ్వేదో పులిపెట్టవు అనుకున్నాను. వట్టి మట్టి గడ్డ రుజువు. అతి సాఫీగా ఎగుమతి దిగుమతి జరిగే బాధ నీకు అప్పగించాను. అలాగే వర్షంతో గొడవ పెట్టుకుని అలా చేశాను. అదిగే సార్ సంజాయిషి చెప్పదు. వినటానికి నేను సర్వాతాను. ఇక నుంచి అక్కడ వేరే మనిషి ఉంచుతున్నాను, నువ్వు నాతోనే ఉంటా. ఏం డాక్టర్, ఒంట్లో బాగున్నట్లేదు, పేషెంట్ దొరకలేదు? ప్రయత్నిస్తూనే ఉన్నావు సార్. జీవితాంతో ప్రయత్నిస్తూనే ఉంటారా? అది కాదు సార్, దొరకకపోతే నీకే పిచ్చెక్కే అవకాశం ఉంది. నా సంగతి మీకు తెలుసుగా. ఏంటి బాబాయ్, పొద్దు నుంచి కారు ఉపక్కనే తెలుస్తున్నావు. ఈ నెల జీతానికి ఈ పక్క కాలే, వచ్చే నెల జీతానికి ఆ పక్కకు రావచ్చు. అంతా పని చేస్తున్నారా, ఏదో చూస్తున్నారా? షెడ్లో పేరు చెట్లు కలుసుకుంటే బోర్డు కబులు చెప్పడం కాదు. ఇవాళ నుంచి వెళ్ళి పని చేయకపోతే నీ పని కలదా? హెడ్లెస్ నా మొఖం నువ్వును దాని కోసం చేసి ఇంటికి దండం పెడుతున్నావా? కనెక్ట్ తీసాల్సి కాళ్ళు బయట పెట్టి తల లోపల పెట్టి కళ్ళు ముక్కు నిద్ర పెట్టిందా బాబు? బయట పెట్టి కాస్త ముఖ పరిచయం చేసుకోను. అయినా యాక్సిడెంట్ కేసు నువ్వా? యాక్సిడెంట్ కేసు సూట్ చేసలేదా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? మాటలు వచ్చిన ఒక ఆడపిల్లతో. అవును, ఆ రోజు కారు కింద పడ్డప్పుడు నీ పేరు సీతామహాలక్ష్మి అన్నావు కదా తమ్ముడు? అవును, సీతామహాలక్ష్మే. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మీద పెట్టమని మా నెత్తినెక్కి కూర్చున్నావు. ఏం బుల్లమా లేక మార్చేసావు? నాన్ సెన్స్, సెన్సిటివ్‌గా మాట్లాడతారండి. నేనెవరినో తెలుసా? షెడ్ ఓనర్ సత్య అన్న కూతుర్ని. అదేమిటి, ఆ రోజు హరిశ్చంద్రరావు గారు అన్న కూతురున్నా? సదా హరిశ్చంద్ర లేడు, విశ్వామిత్రుడు లేడు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నిన్ను చూసి నువ్వే అనుకుంటున్నావు. మై గాడ్, మీరు కార్ని రిపేర్ చేయడం కాదు కానీ ముందు మీ బొర్రలు ఎవరైనా రిపేర్ చేయాలి. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటా వాళ్ళు వాగుడు గిగురు అన్నా అంటే ముందు నీ ఉద్యోగం ఓడిపోతుంది. ఏటి పద్మా, ఏటమ్మా నీ గొడవ? చూడు బాబా, వాళ్ళని గౌరవం లేకుండా ఆడపిల్లల ఆలస్యం లేకుండా ఎలా దెబ్బలాడుతున్నాడు ఈ పెద్ద మనిషి? అది కాదు సార్, మగవాడినే మర్యాద లేకుండా పనివాడినే జాలి కూడా లేకుండా ఎవరి గారు అలర్ట్ చేస్తున్నారు సార్. అవును సార్, మధ్య మధ్య మిషన్ గల్లాగా ధనాధనం కూడా అంటుంది. ఈ అమ్మాయి పద్మమ్మ అన్నగారు అమ్మాయి మా ఊరి నుంచి వచ్చింది. ఇవాళ నుంచి మేమున్నా లేకపోయినా మన షెడ్ మేనేజ్మెంట్ ఈ అమ్మాయి చూస్తుంది. నోరు మూసుకొని పాలు అయిపోండి సమ్మాసులు. థ్యాంక్ యూ బాబాయ్. సమ్మాసులు ఇక నుంచి మనకు ఆడపడిపోయినాను అనమాట. అయ్యా ఏటా సనుగుడు కాలుకలు దూరండి తోలు వచ్చేయగలను రేపట్లో చూడం. బెంగమని బెంగమని జగన్మోహన్ నువ్వే నా బెంగిబండివి. ఏమిటి నేను మాట్లాడుతున్నది? నువ్వా నువ్వు? నిన్ను బెంగిబండిని పిలిచే కుంటికులాగుండాలి మా అసిస్టెంట్. హత్యలు చేయడం నా వృత్తిగా పెట్టుకున్నాను. ఈ రౌడీ పోటు పాపారావు కత్తి ఎత్తి దించారంటే ఇంత సంగతులు. ఇప్పుడు హత్య చేయడానికి వచ్చారా లేకపోతే హత్య చేయడానికి వచ్చానా? నిన్ను నా అసిస్టెంట్ కుంటి కులాగుండాన్ని హైదరాబాద్లో హత్య చేస్తాను. ఇప్పుడు నేనేం చేశానండి? నువ్వు వాడు కలిసి బెంగి బండ ఆట ఆడి ఒక ఇల్లాలుగా అన్యాయం చేస్తున్నారు. పాపారావు గారు నా తప్పేం లేదండి. ఆయనకు ఒక భార్య ఉందని కానీ మీలాంటి రౌడీ గారు ఆవిడకు అండగా ఉన్నారని కానీ నాకు తెలియదండి. ఆయనకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదండి. ఏ సంబంధం లేకుండా కుంటుకు రాకుండా ఎందుకు వస్తున్నాను ఇక్కడికి? చేతుల వరకు తాగి గార్లో కడుకుంటాడు. అంతేనా? ఏదో డబ్బిస్తున్నారు కదా అని జాలిస్తున్నాను. అయితే నేను వదిలేస్తున్నాను, వాడిని పొడిచేస్తాను లేకపోతే నాకు కుదరదు. వద్దండి, పొడిస్తే పోలీసులు వస్తారు, అన్ని సంగతులు నచ్చకెక్కుతాయి. మరి నా మనం శాంతించేదారా చెప్తాగా? ఏమిటి ఈ ఎరపుషుని వల్ల వేసుకున్నామని పట్టుకుని వేస్తున్నావా? నాకు కుదరదు. పథకం కాదండి, కట్టు కట్టుకుని రాజకుమారులా మీరు నిల్చుంటే నా మనసు చెల్లించింది. వస్తున్నారండి. ఏమిటి మీకు ఇప్పుడు ఎలా వచ్చారు? ఇప్పుడు కట్టడాలు కలవడానికి వస్తారా? కొంతకి ఇవాళ మంగళవారం, నాకు కుదరదు. మరి ఏం చేస్తారు? ఎక్కడ కాకుండా వాళ్ళు తొందరగా పంపించు. ఏదో పలుకులన్నీ కోసంలో దేవత ఈ దగ్గర కోసం ఏది కోసం మీరు వస్తున్నారని తెలిసి తీసుకుంటాను. అంతగా ఇవాళ మనం డెబ్బై మీద ఫీల్డ్లో ఉన్నాం. అయితే ఏం చెప్తారంటే అదైతే ఏం చెప్తారు? కొత్తగా చెప్తారు నేను చేద్దాం అనుకున్నావా? రోజు ఏం చెప్తాను ఎలాగే అంటే కదా అది ఏదో సంద్రం. నేను సర్పంలో సమిత్తి, అందుకే ఆడవాళ్ళందరూ మనం చూడగానే మొదటిపోతారు. నాకు తెలిసిన సంగతే సర్పంలో సవ్యసాగత సర్కులే సమ్మె. ఏంటి కంగారు? నేను తెలవదులే, ఈ పేట కంపెనీకి గొప్ప రౌడీ అనుకుంటాడు వీడు. ఈ గోపిగాడు ఆ మధ్య షెడ్డు రావడం మానేశాడు. వీడు మళ్ళీ తయారయ్యాడు. వీడు అడిగినంతా ఇచ్చి ఇవ్వకపోతే ఇవ్వకపోతే మక్కలు వెళ్తాడు. అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకుంటానంటే రానిస్తాను అది చెప్పాను. అలా జరగడానికి వీలేదు. వాడి సంగతి నేను చూస్తాను. భారతదేవి ఝాన్సీ లక్ష్మీబాయి శాఖ చూపించిన కడాక నా చేసే డబ్బులు అదురా మామూలు పడుతుంది. భారీ డబ్బులాక సంప మీద పట్టి సంగీతం పడుతున్నక్క ఎవరా నువ్వు? ఈ దాదా పేరు ఈ ప్లాట్ల పిల్ల పాప కొడుకు నన్ను నువ్వు అట్ట నేనా? నీలా మురిగే కుక్కలు తరిగి కొట్టే కానీ నోరెక్కు బతికే వాళ్ళ నోరు మురిచేదాన్ని అర్థమైందా? మరేదో మామూలు గొంపక ఏ తయ్యేరు కూతురు కోస్తున్నావు? నా పిడికినంతలో నిన్ను పిడిచి పారేస్తా. నీకెందుకు మామూలు మిస్ అడుకుంటే అర్థపాలో పారేస్తా. పందిలో ఉన్న పంచి బతులే సంక్రాంతి మామూలు, ఇది దసరా మామూలు. మళ్ళీ ఏం పడుతుందో లేదో దీపావళి మామూలు కూడా తీసుకో. నేను వదిలేసేసి ఎన్నో అనుకోలేదు చెప్పి రాయ్. దేవుడు ఒళ్ళిచ్చింది కష్టపడి పనిచేయడానికి, నోరిచ్చింది మంచిగా మాట్లాడటానికి. ఈ అబ్బా మళ్ళీ ఈ చెట్టు ప్రాంతంలో కనిపించావా కాళ్ళు విడిచి చేతిలో పెడతాను, జాగ్రత్త. గోపి సమయానికి వచ్చావు, చాలా సంతోషం. భారత పురుషుడు పౌరుషం అంటే అట్లా ఉండాలి. ఎందుకనయ్యా గోపి నువ్వు పని చేయకపోతే చేయకపోతే సిద్ధుకు చిందలయ్యా అనేది నాయ మమ్మల్ని ఏ పెట్టమకాన్ని బాగా పళ్ళాం. నేను ఇలా చూస్తుంటే అలాగే వచ్చేస్తుంటాను. శోకరసం బాగా నటించకపోయా కట్లు కుదుర్చుకుని పక్కడికి వెళ్ళి కొడతాను. వస్తున్నట్టు అమ్మా మీరా వద్దమ్మా. అయ్యో అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇక రిపేర్ బండివే అయిపోయిందమ్మా. ఆయన దగ్గరకు వచ్చి కత్తికి మంటికి ఏకదారిగా ఏడ్చానమ్మా. ఇవి నీళ్ళు కాదమ్మా, కన్నీళ్ళు. చావు దగ్గరలో ఉన్నాడు, మంచు మీద ఉన్నాడు. గోపి చూడమ్మా, చూడండి దిష్టి బొమ్మలే అలా కట్టుకట్టి పడేశారు. కాలు విరిగింది, చెయ్యి విరిగింది, బుర్ర పగిలింది, నడుము విరిగింది. ఏ బాధ బాబు చెల్లా నిద్రపోతే డాక్టర్ గారు అన్ని చేర్చి కట్టుకట్టి ఇలా పడేశారమ్మా. గోపి 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 అమ్మా నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదా? అబద్ధమేనా? అంత అబద్ధమేనా? అబద్ధమేనా? నిజంగానే నేను ప్రేమించాను, మనసారా ప్రేమించాను. ఏం జరిగింది? కాలుడి కింద పడిపోతున్నా పోని భయం తల్లి. అమ్మా ఓ నన్ను ప్రేమించానంటే మానసారా ఒక్క మాట అంటే హాయిగా పోతాను. మళ్ళీ జన్మ అంటూ ఉంటే జన్మ అంటూ ఉంటుందిరా. నువ్వు అలా చేయకు, కాలు కదముకు అంటే నీకు అబ్బా ఏం లేదు బాబా. బొడ్డుకి ప్యాంట్ లాగా దూరింది అంటే ఇదంతా నాటకమేనమాట. అవును ప్రేమ నాటకం. ఎంత మోసం! చావు బ్రతుకులో ఉన్నాను, నన్ను నమ్మించి రప్పించి మోసం చేస్తారా? పద్మ పద్మ ప్రేమికుల మధ్య విలలా గుర్తుపడ్డావు. अंतना కట్టుకథలు మాయమాటలతో ఈ గోపిని నమ్మించిన లలితాదేవి గారు. గోపి ఏం అలా అదిరిపడ్డావు? ఏదో నాకు తెలిసిపోయిందనా? నువ్వు దాచినా దాగిన సత్యం ఈ పేపర్ ప్రకటన చెబుతోంది. గారు రంజిత్ గారి మేనకోడలు లలితాదేవి గారు మారు వేషంలో మారు పేరుతో ఈ పేదవాడి బ్రతుకులో ప్రవేశించి ప్రేమనాటకం ఆడారన్నమాట. చెప్పు, నిజం దాచి నన్నెందుకు నమ్మించాం? మనసారా ప్రేమించి నన్నెందుకు మోసం చేశాం? సత్యం అన్న కూతురుగా అతి మామూలు మనిషిగా ఎందుకు నాటకం ఆడావు? చెప్పు. చెప్తాను గోపి, చెప్తాను. చెప్పుకునే మనిషి కోసం, చెప్పే అవకాశం కోసం ఇంతకాలం ఎదురు చూశాను గోపి. నేను జమీందార్ రంజిత్ గారి మేనకోడమే కాదు, లక్షల ఆస్తికి వారసురాలు కూడా. ఆస్తిని, అమ్మని, నన్ను మావయ్యకు అప్పగించి నాన్నగారు కన్ను మూశారు. దురాస్తో మావయ్య అమ్మని చంపించాడు. నన్ను కూడా చంపితే నలుగురు అనుమానిస్తారని నాకు పిచ్చెక్కిందని హాస్పిటల్లో బంధించాడు. గోపి, ఐశ్వర్యం ఉండి లేనిదానిగా, మతి ఉండి లేనిదానిగా, ఏ సహాయం లేనిదానిగా మిగిలిన నేను హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాను. మరి వెంటనే పోలీసులు తెలుసుకున్నారు, ఎందుకు బయట పెట్టలేదు? సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అయ్యే మామయ్య తన పేరు ప్రతిష్టలతో పోలీసులు కళ్ళు కప్పి మళ్ళీ నన్ను తన గుప్పిట్లోకి లాక్కోవచ్చు. అందుకే నన్ను నమ్మి నాకు తోడుగా నిలిచే మనిషి కోసం వెతకసాగాను. ఆ అన్వేషణలో పనితీరు పిల్లగా, హోటల్ సర్వర్గా కష్టపడుతూ కన్నీటితో బ్రతకసాగాను. చివరికి మా నాన్నగారి వల్ల సాయం పొందిన సత్యం అన్న కూతురుగా షెడ్లు బ్రతకసాగాను. పద్మా, గోపి, నిన్ను కలుసుకున్న ప్రతి సంఘటనలోనూ నీ వ్యక్తిత్వం, మంచితనం అర్థం చేసుకున్నాను. నీలాంటి మనసున్న మనిషి నీడలో నా జీవితం చల్లగా సాగిపోతుందని తెలుసుకున్నాను. గోపి, నీరు వాగే ఏరే నదై ఎన్ని రూపాల్లో కదిలినా సముద్రంలో మనసారా కలిసి తీస్తుంది. అలాగే నేను ఎన్ని వేషాలు మార్చినా నేను మాత్రం మనసారా ప్రేమిస్తున్నాను. నన్ను నమ్ము. పద్మ, నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సందడిగా కనిపించే నీ గతంలో ఇంత కథ ఉందని ఊహించలేదు. మాయలు మోసాలు మధ్య నలిగిపోతున్నావు అనుకోలేదు. అబద్ధం చెప్పావన్న ఆవేశంలో నిన్ను నిందించాను. ప్రేమించిన వాడు కనుకనే బాధతో అలా అన్నావు. అందులో తప్పే ఉంది. పద్మ, ఈ క్షణం నుంచి నేను నీకు అండగా ఉంటాను. నీకు అన్యాయం చేసిన మీ మామయ్య సంగతి తెలుసుకుంటాను. హలో, జస్ట్ మినిట్. హలో, ఎవరు మాట్లాడేది? రంజిత్ స్పీకింగ్. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదలుచుకున్నామండి. ఎప్పుడా అపాయింట్మెంట్ ఉందో? లేదు కనుకనే అడుగుతున్నాను. అయితే ఇప్పుడు కుదరదు. మీ మేనగోడ లలితాదేవి విషయం మాట్లాడటానికి కూడా కుదరదా? ఐసి ఆ విషయం అయితే సాయంకాలం 5 గంటలకు రా. ఓకే. బాస్, మీకోసం ఎవరో వచ్చారు. రమ్మను. ఉదయం ఫోన్ చేసింది నువ్వేనా? అవును, నేనే. పేరేమిటి? తెలుసుకునే ప్రయోజనం ఏమిటి? ఓ, లలిత ఎక్కడ? ప్రమాదానికి దూరంగా, ప్రేమకు దగ్గరగా. ఇచ్చి తీసుకురాలేదు. తొందరే ఉంది. 50,000 బహుమతి పట్టుకెళ్ళేవాడుగా, అందుకే తీసుకురాలేదు. అంతే? బహుమతి మొత్తం మరి కొంచెం పెంచాలి. ఎంత కావాలి? 1,00,000. ఆశక్వే, నీకంటే తక్కువే. ఏమిటో అనేది లలిత తాలూకు లక్షల ఆస్తిని హాయిగా అనుభవిస్తున్నావుగా. ఎవరు చెప్పారు అన్ని? లలితే. ఓహో, అన్ని వివరాలు చెప్పేంత ఆత్మీయరాలైందా? ప్రేమించిన మనిషిని కదా. అయితే ప్రేమను అమ్మేస్తున్నావు అన్నమాట. డబ్బు కోసం ఈ లోకంలో దేన్నైనా అమ్మేస్తాను. బ్రతకలేచ్చిన వాడువే నీలాగే. అయితే లలితని తీసుకొచ్చి డబ్బు తీసుకెళ్ళు. లలితని ఇక్కడికి తీసుకురావడానికి నేనేం అమాయకుని కాను. రేపు సాయంత్రం 4 గంటలకు రెడ్ హిల్స్ దగ్గరికి లలితని తీసుకొస్తాను. డబ్బు అక్కడికి పంపించు. జాగ్రత్త పడుడువే. ఆడేది వైకుంఠపాళి. పాము ఇంకున్నా జాగ్రత్త పడాలిగా. వస్తా. అతను అనుసరించి లలిత ఎక్కడంలో తెలుసుకుని ఇది లలిత కొనుక్కో. ఓకే సార్. समुद्र में इपड़को अनया अनया इनका మానవుడు నా కోసం తీసుకొచ్చిన బహుమతి. ఆహా, బంగారు బొమ్మలో ఉందమ్మా. ఎవరమ్మా అమ్మాను? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి తల్లి, తండ్రి, తోడు, నీడ అన్నీ మనమే. ఈనాడికి నా కోరిక తీరింది. మహాలక్ష్మి మన ఇంటికి వచ్చింది. సరే గోపి, నువ్వు అవ్వవాడు అనుకున్నాను. అదృష్టం ఉంటుంది కూడా. కుంభంలాగా నలుగురు ఉన్నారు. ఒకే ఒక మనిషి నలుగురును పెట్టి దచ్చగా పారిపోతుంటే ఆకు రాకపోయారు. అందుకే సార్ ప్రతిభ చూపిస్తాను, ప్రతాపాలు చూపిస్తానని ప్రజలు బలపలికారు. దెబ్బ తీటంటే వాడు డబ్బు తీసుకోకుండా ఆ అమ్మాయితో వెళ్ళిపోయాడు అంటే మన శక్తి తప్పును శిక్షించడం, ముప్పును రక్షించడం ఆయన బాధ్యత. కానీ ఏది తప్పు ఏది ఒప్పో తెలుసుకోవడం అసలు పాయింట్. నీ గోపి నిజంగా నిర్దోషి అయితే ఈ హరిశ్చంద్రరావు తన ఖచ్చితంగా రక్షిస్తాడు. నువ్వు వెళ్ళమ్మా. కొండంత ధైర్యం ఇచ్చారు నాకంటే చాలు. అయితే గోపి, ఆ ముఠాలో మోహన్ అనే వ్యక్తి హత్య చేశాడంట, అవునా? అవునండి, అతను నన్నే పడవాలనుకున్నాడు, కానీ అతనికి ఎడవచ్చే అలవాటు మూలాన పొరపాటున వాళ్ళనే పొడి చేశాడు. వన్ మినిట్, ఆ మోహన్కి ఎడవచ్చే అలవాటు ఉందా? ఉంది. మీకు బాగా తెలుసా? ఖచ్చితంగా తెలుసు. దట్స్ ఆల్ రైట్. సార్, లాయర్ హరిశ్చంద్రరావు గోపి తరఫున వాదించబోతున్నారు. అబద్ధవాడని హరిశ్చంద్రుడు నిజం కోసం కోర్టుకొస్తున్నాడన్నమాట. అవును సార్, దేవుడేసే తప్పు చేస్తే బోర్డు పెట్టి దూషిగా ఒప్పించగలడు. మరి మనం ఏం చేయాలి? లోకంలో కావాలనుకున్నది పొందడానికి ఒక్కటే మార్గం ఉంది, కొనుక్కోవడం. అంటే డబ్బు వేసి కొనుద్దామంటారా? అవును. ఒప్పుకోకపోతే వాటితో చెప్పండి. ఆనాడు హరిశ్చంద్రుడు అబద్ధవాడనని అనవసరంగా కాటి కాపరయ్యాడు. ఈనాడు ఈ హరిశ్చంద్రుడు కాటికే పోతాడు. మీ ఆకారాలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చిన పనేమిటో పాయింట్కి వచ్చేది. గోపి నిర్దోషం మీరు వాదించబోతున్నారట? అవును. దగ్గరలో బళ్ళు ఉంటే దాన్ని గుడ్డి మరీ వాదించబోతున్నాను. ఏమిటి మీ పాయింట్? మరేం లేదు, మీరు వాదించడం మానేయండి. ఈ హత్య గోపియే చేశాడు. మీకెలా తెలుసు? మేము చూసాం. చూడడం అంటే సినిమా చూసినా చూసి ఊరుకున్నారా? ఆపపోతే ఖచ్చితంగా మా మీదకి వచ్చాడు, కనుక అడ్డుగా లేదు, అతను హత్య చేసేసాడు. అంతేనా మీ పాయింట్? పాయింట్ ఏదైనా ఈ కేసును మీరు వదిలేయటం చాలా మంచిది. ఎవరికి మంచిది? నీకా, నాకా, గోపికా, లేక ఆంధ్రదేశానికా? ముందు కూల్ డ్రింక్స్ తీసుకోండి, తర్వాత ఎవరికి మంచిదనే పాయింట్ కొద్దాం. అదేమిటి ఎడవ చేత్తో అలవాటు? ఇంతకీ గోపి తరపున వాదించడానికి వీల్లేదని చెప్పే పెద్ద తలక ఎవరు? అది మీకు అనవసరం. చూడండి హరిశ్చంద్రరావు గారు, సాధారణంగా కేసు వాదించడానికి పిలుస్తారు లాయర్లకి, కానీ మేము వాదించకుండా ఉండేందుకు ఇస్తున్నాం. అర్థమైంది, మీరు చాలా అమాయకులని అర్థమైంది. ఏమిటి గురించి తెలుగులోనే మన బోధపడలేదా? చూడు బాబు, నేను మీద అమ్ముడు పడిపోయే బజార్ సరుకులు కాదు, అర్థమైందా? నీ చెప్పులు తిరిగిపోతే అనుభవిస్తాం. ఇలాంటివి నేను చాలా చూశాను, చాలా వాదించాను, చివరికి చాలా మందిని సైకిళ్లు కూడా వేయించాను. నోట్ ద పాయింట్. లంకాల్లో వచ్చినట్టు ఏమిటా కేకలు? నేను ఎదురుగానే ఉన్నాను. ఏమిటి పాయింట్? అయితే నువ్వు గోపి తరపున వాదిస్తే అంటాం. అనుమానంగా ఉంటావు, వాళ్ళ కోర్టుకు రా, నా ఆర్గ్యుమెంట్స్ విని, నచ్చితే చప్పట్లు కొట్టి సంబరపడు. నాయే, ఒక్క విషయం గుర్తుంచుకో, ప్రాణాలు చాలా జరిగేవి, అవి పోతే తిరిగిరావు. అందుకే ఓ నిర్దోష ప్రాణాలు నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాను. సరే, కోర్టులోనే కలుసుకుంటాను. గుడ్ బై. విష్ యూ ఆల్ గుడ్ లక్. ఎవరైనా ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులుగా కోర్టు వారి ముందు హాజరు చేసిన బూతుపల్లి బాబును, మేకల మోహన్ రావు, సారా జగ్గడు చెప్పిన సాక్ష్యాలను బట్టి ముద్దాయి గోపి ఆవేశంతోనూ కోపంతోనూ హత్య చేసినట్లుగా తేటతెల్లమవుతోంది. తనతో మాట్లాడటానికి వచ్చిన వారి మీద పాత వైరం గల గోపి కత్తి దూసి మీదకి రాగా అబాధ్యుడైన హతుడు అతనికి దొరికిపోయి ప్రాణం పోగొట్టుకున్నాడు. ఈ ముద్దాయి చేసిన హత్య దారుణమైనది, దుర్మార్గమైనదిగా గుర్తించి కోర్టు వారు అతనికి తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. యువరానా, శవ పర్యటన చేసిన డాక్టర్ గారిని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోర్టు గారిని కోరుతున్నాను. చూడండి డాక్టర్ కరుణాకరం గారు, ఎగ్జిబిట్ నంబర్ 1గా ఉన్న స్ప్రింగ్ లైఫ్ తో హత్య చేయబడింది, అవునా? అవును. ఆ కత్తి గుచ్చుకున్న కాలాన్ని బట్టి, దాన్ని వాడిన విధానాన్ని బట్టి హంతకుడు ఏ చేత్తో ఆయుధాన్ని వాడి ఉంటాడో మనం చెప్పొచ్చుగా? చెప్పవచ్చు. కుడివైపున కత్తి దూరం ఉండటం వలన దాన్ని బ్లేడ్ చేసిన గాయాన్ని బట్టి హంతకుడు ఎడమ చేత్తో పొడిచి ఉంటాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే హంతకుడు ఎడమ చేయి అలవాటు గలవాడన్నది మన పాయింట్. అవును. ఎవరైనా ప్రత్యక్ష సాక్షిగా సాక్ష్యం చెప్పిన మేకల మోహన్ రావును మరోసారి ప్రశ్నించడానికి అనుమతి ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చూడు మిస్టర్ మోహన్ రావు, అండ్ వన్ థింగ్, మన పేరు మోహన్ రావు. మన అంటున్నారు, మీ పేరులో నాకు వాటా ఉందా? అది సరే కానీ మీకు ఎడమ చేతి వాటం ఉంది అంటారు, మీరేమంటారు? మీరు పొరపాటు పడుతున్నారంటారు. దబాయించి లాభం లేదు మిస్టర్ మోహన్ రావు. అక్కడ హత్య జరిగిన చోట్ల అక్కడ ఉన్న వారందరిలో మీ ఒక్కరికే అడవి చేతి వాటి ఉంది అంటాను, మీరే హత్య చేశారు అంటారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షి తనకి ఎరంచేత అలవాటు లేదన్నా ఉందని ఏ ఆధారం లేకుండా చెప్పి అతనే హంతకుడని డిఫెన్స్ ఆరోపణని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. అబ్జెక్షన్ ఫస్ట్ మిస్టర్ మోహన్, మీకు ఏమేమి ఆటలొచ్చు? డబ్బులట్లు తప్ప. అంటే దట్ మీన్స్ హాకీ, బ్యాడ్మింటన్, షటిల్, టెన్నిస్. మీదేమన్నా అవేది ఆడలేను. చూడండి, నేను అది కుడిచేత ఆడలేనని నిరూపించాలనే కదా అడుగుతున్నారు. ఎవరన్నా డిఫెన్స్ వారి పాయింట్ ప్రకారం హంతకుడికి ఎడంచేత అలవాటు ఉన్నట్టయితే అది గోపికి ఉండొచ్చుగా. మిస్టర్ హరిశ్చంద్రరావు, ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతారా? నన్ను కాదు, ఆ రోడ్లో ఉన్న తెలుగుదేశం అడగాలి. గోపి మోహన్, సి దట్ ఈజ్ ఇన్స్టింక్ట్. పుట్టుకతో వచ్చిన అలవాటు దాచాలన్నా దాగదు. అనుకోకుండా ప్రమాదం మీద పడేసరికి ఈ ముద్దాయి కుడి చెయ్యి, మోహన్ ఎడమ చెయ్యి ఒకేసారి పనిచేశాయి. ఎందుకని? ఆ చేతులకు పుట్టుకతో వచ్చిన అలవాటు. భగవంతుడా, లోకంలో తక్కువ పులికి మంచి చెడ్డలకి ప్రత్యక్ష సాక్షి వెతితే నీకు తెలుసు నా బాబు నేరం చేశాడో లేదు. వారికి నిజం న్యాయం చేకూర్చాలి తప్పి. రంగ పాపారావు అనబడే వ్యక్తిని కొట్లాటలో నేతల మోహన్ రావు పుట్లుగా నిరూపించబడింది. నేరస్తుడికి ఐపీసీ 302 సెక్షన్ కింద 14 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ ముద్దాయి గోపిని నిర్దోషిగా నిర్ణయిస్తూ విడుదల చేయడమైనది. కంగ్రాచులేషన్ పరిస్థితులు గారు, ఒక పాయింట్ తో కేసు తారుమారు చేస్తారు. హ్యాటా పరిస్థితులు గారు గొప్ప పాయింట్ లాగారు. కేసు గెలవాలంటే పేపర్ వెయిట్లు ఇస్తారన్నమాట. అన్ని కేసుల్లోనూ పేపర్ వెయిట్లు విసిస్తే మొదలైన కేసు పెడతారు. లాయర్ గారు, మీ తెలివితేటలతో కేసు గెలిపించి నన్ను రక్షించినందుకు కృతజ్ఞండి. సారీ, నేను షేకేంద్ర, నా డ్యూటీ నేను చేశాను, న్యాయాన్ని నిలబెట్టాను. దాన్ని షేకేంద్రలో పోవడానికి ఎందుకు? మీరు చేసిన సహాయాన్ని జన్మలో మర్చిపోలేమండి. మర్చిపోవద్దు, బాగా గుర్తుంచుకోండి. నాకే అభ్యంతరం లేదు. అవునులే, ఎప్పుడో కొట్టి పారేసిన పిట్టని వేటగాడు ఎందుకు గుర్తు పెట్టుకుంటాడు? నువ్వు చెరపలేని గతాన్ని, ఆరిపోని అగ్ని సీత, నువ్వు కాలరాసిన ఆడది ఏ నీటిలోనో గోతిలోనో పడి చాలకు ఇంకా బ్రతుకుండే అవుతాను. ఆశ్చర్యపోతున్నావా? రూపాయలతో నేను వెలగట్టిన శరీరాన్ని బహుశా రూపాయలకే అమ్ముకుంటూ హాయిగా బతుకుతూ ఉంటావని. ఎంత మాటలేదా? నేను గడిచిపోయినా నీలో పశ్చాత్తాపం అనుమాత్రం కూడా కలగలేదన్నమాట. ఆడదంటే ఆగవచ్చు అనుకున్నావు. నీ కోసం పరితపించేదన్ను దాని కళ్ళతో ఆదరించిన పోయి ఈ అపవిత్రత కూడా అంత కడతావా? ఏనాడు నేను నీ వల్ల మలినం అయ్యానో ఆనాడే నిన్ను నా భర్తగా నిర్ణయించుకున్నాను. నువ్వు నన్ను భార్యగా అంగీకరించే వరకు పడ్డారు. మోకుమ్మడిగా ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటో ఆత్మహత్య కాదులే, హత్య ప్రయత్నం. హత్య చేయడం కన్నా చేస్తానన్న పెద్దలేరు. నోట్ ద పాయింట్. దౌర్మై, మా మాటలు కాదని కోర్టు నీ ఇష్టం వచ్చేట్టు కూతురు కూస్తావా? ఏ కూతురు కూడా నేనే కోడిని రైలే కాదు, పైగా వాటిని కూతురు అందు. ఆర్గ్యుమెంట్స్ నీతో నాకు ఆర్గ్యుమెంట్ అంటే దిస్ ఈజ్ మ్యాన్ హ్యాండ్లింగ్. నేను పెద్ద మనిషిన, నేను పబ్లిక్ గా నడు రోడ్లో పట్టుకుని ఇంట్లో చేస్తున్నావు. నేను డ్యామేజ్ సూట్ బయట చేశానంటే నువ్వు కటకటాలతో కబులు చెప్పుకోవాలి. నోట్ దట్ పాయింట్. ఇలా గురుపంతో పొడిచినందుకే కింద దగ్గర ఒకటి గురుకు చదివించాను. వాడు బెల్లం పెట్టినప్పుడు మెయిన్ రోడ్లో అడుగుతున్నాను. కడగతా ఇప్పుడు 14 ఏళ్ళు ఇస్తారు మంచిదాచిలా ఆఖరి నిమిషంలో కేసు రివర్స్ చేసేసావు. అయినా పలుగు పాలతో ఆ రథంలో పొలం పనులు చేసుకొని కోట్లాడు దూతారవుతావు. ఏమైనా నువ్వు నన్ను కాపాడినందుకు సెకండ్ బారి వద్దండి. మీరు చెప్పినట్టు నా డ్యూటీ నేను చేశాను. మీరు నన్ను రక్షించారు, నేను మిమ్మల్ని రక్షించాను. ఏదేమైనా మీది భుజబలం, నాది బుద్ధి బలం, రెండూ కలిస్తే పగడబందీగా లేని కేసుల్లో ఉంటాయి. సహాయాన్ని కాకపోయినా స్నేహానికైనా సరే స్నేహం సరిపోవటం అలాగే బాగుంది. అమ్మా, నేను నిర్దేశనని నన్ను విడుదల చేశారమ్మా. అమ్మ, వచ్చేసావా బాబు? వచ్చేసావా అమ్మా? బాబు, అమ్మా, బాబు ఏంటమ్మా? ఏం జరిగింది? ఎలా తగిలింది దెబ్బ? గతంలో నా జీవితాన్ని దెబ్బ తీసిన ఒక పశు వల్ల తగిలింది బాబు ఈ దెబ్బ. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? ఎవరి గురించి? నీ జన్మకు కారణమైన మనిషి గురించి అమ్మా. అవును, నీ తండ్రి ఎవరో నీకు చెప్పలేని స్థితిలో మనిషి, లోకం దృష్టిలో నన్ను దారి తప్పిన మనిషిని చేసి తన దారి తను చూసుకున్న ఒక పెద్ద మనిషి అతను. అమ్మా, అతనెవరో నువ్వు నాకు పూర్తిగా చెప్పాలమ్మా. నా తండ్రి ఎవరో, అతను ఎక్కడ అని ఎన్నిసార్లు అడిగినా నాకు చెప్పలేదు. ఇవాళ చెప్పక తప్పదమ్మా. చెప్పాను బాబు. నా జీవితం ఎందుకు మారింది, దానికి ఎవరు కారణం నీకు చెప్పే అవకాశం కోసం ఇక్కడికి వేదకు ఒక పెద్ద మనిషి వస్తుండేవాడు. ధర్మ ప్రకృల పేదల మనిషిలా అనిపించేవాడు. ఇది ఉంచుకోపోయా ఆయన ఒడిమే ఇలా దయచి మళ్ళా ఇప్పుడు వస్తారు. వ్యాపారాల్లో వ్యవహారాల్లో తిరిగి చెప్పాలయ్యా. చెప్తా చెప్తా ధర్మ ప్రకృలు దేవుడు చల్లగా చూడాలి. మరి కొంతకాలం వేటాడడానికని ఆయన మళ్ళా వచ్చాడు. మీ అమ్మాయి కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లో బాగుండక పాకలోనే పడుకున్నాడు డాక్టర్. అలాగా అయితే నువ్వే మా రోజు శుభ్రం చేసి మంచినీళ్ళు అవి ఏర్పరచు. అలాగే డాక్టర్. నేను ఎదురు ఈ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే तरफा मेरी झूठी बात को और मिशन से सुनी। मैंने कानून का वोट सुना लगे कौन सा कानून की आयन की ही तुम तो कल से बच्चा रो सिद्धू अभिमान मुझे आयन सूची गाड़ी के चल पहली कल के ये चेचा लगे निन्ना निकालो मत कोई ना फ्रेंड्स जल्ला रही बिटो कूटे गतले में परिवार चले नहीं नए बड़ी उसका हो रहा आड़दाकोसम मगाड़ अंदम एनो चबता अभी नम्मिन आड़दी ब्रतको भंगपड़ तीर कल्याण ना मन ना शरीर में अर्पचा तल्ली काबोना इपड़ी का ఏ గంగలోనైనా నాకనవసరం నేను వేటగాన్ని పిట్టల్ని పట్టడం పడగొట్టడం నా అలవాటు గాలి దయ అనేవి నాకు లేవు ఒట్టేసినంత మాత్రాన నేను గట్టెక్కిస్తానని ఎలా అనుకున్నావు అయినా ఓ రాత్రి ఆడుకున్న ప్రతి ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే నా దళంతోనే ఈ పట్టణం అంతా నిండిపోతుంది అనవసరం ఈ డబ్బుచ్చుకుని నా పిల్లల మనం మట్టి పౌలు చేసామనుకున్నా బజారు మనిషిలో డబ్బు దాని ముఖాన్ని కొట్టం చూశాను దయగూర్చుండే దేవుడు అనుకున్నందుకు దారుణాలు చేసే రాక్షసుడు అని తెలిసింది నువ్వు ఎంత చూస్తాను రా ఎన్నో ఆశలు పెట్టుకుని నన్ను పెంచి పెద్దవాణ్ణి చేయడమే నా లక్ష్యం అయింది ఏదో ఒక రోజు నువ్వు ఈ అమ్మ పంటలు లెగ్గిస్తావని ఆ మనిషి చేత తప్పు ఒప్పిస్తావని జీవితంలో మోసపోయి ఓడిపోయిన ఆడదానిగా కాక మాట నిలుపుతున్న ఒక స్త్రీగా నలుగురిలోనూ నన్ను నిలబెడతావని బ్రతుకున్నాను బాబు బ్రతికున్నాను అమ్మా నీ మనసులో ఉన్న ఇంత కన్నీటి కథ ఎన్నాళ్ళుగా నాకెందుకు చెప్పలేదమ్మా ఏమని చెప్పను అతను ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు నేను ఈ విషయం నీతో చెప్పి ఏం ప్రయోజనం అందుకని ఇంతకాలం చెప్పలేదు కానీ ఈనాడు కనిపించాడా కనిపించాడు పాపానికి ప్రతిరూపంగా ఏమాత్రం మారకుండా అలాగే ఉన్నాడు నన్ను గుర్తించాడు మాటలతోనూ చేతలతోనూ నన్ను గాయపరిచాడు వెళ్ళిపోయాడు ఎక్కడికి పోతా అమ్మా నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అతను ఎంత అధికారంలో ఉన్నా అంతస్తులో ఉన్నా అతనికి ఎంత ధనం జనం బలం ఏమున్నా పట్టుకొచ్చి నీ పాదాల మీద పడేస్తా అతను చేసిన తప్పులకు పశ్చాత్తాపడి నిన్ను తన ఇల్లాలుగా ఒప్పుకునేది చేస్తా చెప్పమ్మా అతను ఎక్కడ ఉంటాడు మనిషి ఊళ్ళోనే ఉండొచ్చు ఎలా ఉంటాడు ఏ విధంగా గుర్తుపట్టచ్చు గుర్తుగా చెప్పాలంటే అతని కుడికన్ను ఘాటు కన్ను అతని కారు నెంబరు AK 76 82 76 82 నిప్పుతో చెలగాటం ఆడుతున్నాడు అగోపి గారు మావయ్య పావు లాంటి వాడిని తెలిసి పట్టించుకుపోయింది లలిత నీకు ఆలస్యం చేయడం తెలివి తగ్గుతాను వెళ్ళండి ఎవరొచ్చినా సరే వాళ్ళ అంతం చేసి లలితల ప్రాణాలతో తీసుకురండి వెళ్ళండి ఏమిటమ్మా ఎదుర్కొస్తున్నావు అబ్బాయి ఎప్పుడు వస్తాడో ఏమిటో నువ్వు వచ్చి పడుకో అలాగే అత్తయ్య 4 नागें सरग् चूसेपी सरग् चूसें अच्छे अभी दंग नंबर अन्ट थैंक यू रात्रि मम्मी कटपड़ी पत्नी ललित भद्र दाचर यस सर मी का डाक्युमेंट अंत त्वर मन चूसी प्राणी पैक बंदा अलाइए मन प्राणी तेजुकने आ लायर गारो गोपी मन मनस्तर पोलिस वाल कुल्ल मन मेरे पुष्कर तन चेयर और ब्रह्मांड पथक आलोचा रेप अरेबिया नीचे स्मग्लर्स दिखा वाल ललित कास्ते वाल अभिमा संपादुकने दी पीड़ वदल Wonderful idea. Cheers. Cheers. అయితే పద్మను బలవంతంగా బంధించి తూపోయింది రంజిత్ మనుషులేనన్నమాట అన్నమాట ఎట్లాయర్ గారు ఉన్నమాట పద్మ బెదర వదిలించుకోవడానికి రంజిత్ చాలా దారుణమైన పథకం వేస్తున్నాడు వాడి వేసేవన్నీ వ్యధ పథకాలగా అరబ్ దేశాల కొందరు స్మగ్లర్స్ రంజిత్ కోసం వస్తున్నారు వారికి బహుమతిగా పద్మనిచ్చి విదేశాలకు పంపించేయాలని చూస్తున్నాడు ఓ మై గాడ్ बहुमति आतलचे बदल बारिश आदर देवच्छ कदमी लायर गार पद्मन एलागैना सर प्रमादम रक्षा ओपी एपड़ी उ मुंबा स्मग्लर्स हॉटल दिगारो तेजो आ तरह पदक मैं चलता बहुत व्यास ब्रह्मांड प्रसिद्ध अंत मरकूर टूरिस्ट बंगला प्रचार अमांतंगा चपत मेद पड़ी वैंने दाने जाग्रत पुलिस निजमा निजमा नैन नम्मलेकपोतुन्ना अवुलेंडि आ विषय एवरितो चेप्पिना नम्मदे नम्मकं कलिगिंचडानिकिने आ रोज ना पुलि पंचायत पेट्टिंदि तप्प इंका ना कुडिकन किंद गुर्तुगाने मिगिलिपोयिंदि सूकांजी की भयम आये कत्ती गित्ती लेकिन सोंत चेतुलतो काल्लतो पुलिनी सिंहानी तन्नी तरिमी मेल्लू विरिचेसेवा वाटिनी दक्कासिंची जोळ्ळु कट्टी गोडकु तगिलिंचेवाळ्ळं जोळ्ळु कुट्टी काळकु वेसुकुनेवाळ्ळं अंत ना माट वच्चिन दिन नाटपाडंतो कृषि चेयपोते मी मामय्य कोपंतो मंडिपोताडु मंदिगा मंदि गूर्वैना सरे नेनु आ दौर्भाग्यमुनु दाचेयनु जयवा చేయకపోతే ఏం చేస్తానో తెలుసా చెయ్యి చేసుకుంటా అంతేగా లలిత మర్యాదగా చెప్తున్నాను చేస్తావా లేదా కొంచెం ప్రావజే హానార్ కోని హాడా పిల్లని హసం చేసుకునేది హట్లా కాదు देखो हम बात करेंगे अच्छा सुल्तान जी अच्छा अरे बुलबुल हल्ला इतना काला नहीं ला बाधा तो गड़बड़ कर दो कुशाला इधर देखो नागिनीला बुस्सुमंटनाले धनाधन रंजित साहब आए बुलबुल मनमाता कादन दो मुस्ता बैपदी निशा खुशी चेस्तदी अच्छा अच्छा अलग కేసు में पाड़ पल्लकी पश्चातापम कलगटलेदु సాపులకి తాప పువ్వు వాడక మనదు పండు వాడక మనదు ప్రతి పాపకి ఏదో ఒకనాడు పశ్చాతాపం తప్పదమ్మా సీత ఒళ్ళు తెలియని వయసులో కళ్ళు మూసుకు ప్రవర్తించి నీకు అన్యాయం చేశాను ఇన్నేళ్ల తర్వాత నిన్ను క్షమాపణ అడిగే అర్హత కూడా లేకుండా చేసుకున్నాను బాబు గోపి ఈవిడ బతికి నేను పెట్టిన చిచ్చుకు నాకు శిక్ష పడి తీరాలి నువ్వు ప్రేమించిన ఈ చిన్నారి వెంటకు నేను చేసిన ద్రోహానికి నాకు దండన ఉండి తీరాలి అందుకే బాబు ఈ క్యాసెట్ పోలీసులకు అప్పగించు అన్నీ నేను ఒప్పుకుంటాను గురి శిక్ష ఆనందంగా అనిపిస్తాను బాబు బాబు గోపి నీ చేతులు పట్టుకుంటున్నాను కాదనుకు నన్ను పోలీసులకు అప్పగించు బాబు అప్పగించు బాబు నన్ను పోలీసులకు అప్పగించు ఎలా నటించాను శోకం ఏమో సీత పగబట్టిన పాము పడగ విప్పితే ఎలా పడగొట్టాలో నాకు బాగా తెలుసు లోక కళ్యాణం కోసం కంకణం కట్టుకుని చిందులు దొక్కుతున్నావురా నాకు ఎదురొచ్చిన ఎవరినైనా సరే ఎలా కాలరాయాలో నాకు తెలుసు అందరూ తాగుకు సిద్ధంగా ఉన్నారు స్మగ్లింగ్ అనేది పెద్ద అలుగు రంజిత్ నీకు ఆలోచన లేదు కించి చిత్ర విచిత్రమైన ఈ జగన్ ఏం చేస్తుందో నీ భవిష్యత్ ఆ క్యాసెట్ లో ఉన్నది కాళ్ళ గజ్జ చెమచెక్క పాటలు నీ జాతకం ఉన్న క్యాసెట్ ఇదిగో మా దగ్గర ఉంది వెంటనే వాళ్ళని పట్టుకుని ఆ క్యాసెట్ పట్టుకోండి नीचे अंत इतने तपल की पापाल की नाटो मुगिंप पलकनी कादरा ఎంత కాదనుకున్నా ఆయన ఈ లోకంలో లేని రోజు ఈ అమ్మ విధులుగానే మిగిలిపోతుందిరా. అవునరా, ఆయన నన్ను భార్య కాదనుకున్నా నాకు మాత్రం ఆయనే భర్త. ఆయనలో పశ్చాత్తాపం రావాలని కోరుకున్నానే తప్ప ఆయన చావలేని కోరలేదురా. నిజంగా నువ్వెంతో ఉన్నతురాలి. నీ బ్రతుకుని చిన్నరవందర చేసిన ఈ పాపాత్మని క్షమించి చావుని బ్రతికించినందు దేవతకి దేవత. నాలాంటి పాపాత్మని భర్తగా చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడాలి. నీలాంటి మహోన్నతమైన మనిషిని నా భార్యగా చెప్పుకోవడానికి నేను గర్వపడాలి. ఒప్పుకుంటున్నాను సీత, ఈ పంచభూతాల సాక్షిగా నువ్వు నా ప్రియమని ఒప్పుకుంటున్నాను సీత, ఒప్పుకుంటున్నాను. గోపి, నీ బిడ్డండి. గోపి, నడుబిడ్డ. బాబు గోపి, ఈ తండ్రికి బుద్ధి చెప్పి కళ్ళు తెరిపించావు. అమ్మను పెట్టి అందరికంటే కరుడు అర్పించుకున్నావు. అందరికంటే కలర్పించుకున్నావు. ఆస్తి కోసం దురాశతో నిన్ను అనేక కష్టాలు పాలు చేశాను. నన్ను క్షమించమ్మా. నీకు అన్ని విధాలా తగిన గోపిని పెళ్లి చేసుకుని సుఖరత్నం